ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కొల్లేరు సరస్సుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. బుడమెరు, తమిళేరు, రామలేరు, గుండేరు వాగులు ఉధృతితో ప్రవహిస్తున్నాయి. ఫలితంగా కొల్లేరు నిండుకుండలా మారిపోయినంది. కొల్లేరు సరస్సు పరివాహక లంక గ్రామాలు నీటిలో తేలియాడే పరిస్థితి నెలకొంది. రోడ్లపై 3 అడుగులకు పైగా వరద ప్రవహిస్తోంది. పెద్దడ్ల గాడి సమీపంలో ఏలూరు భీమవరం రహదారిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏలూరు ప్రతినిధి రాంబాబు కొల్లేరు నుంచి అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాలు, దీనికి తోడు బుడమేరు పొంగిపొరడటం, అదే విధంగా రామిలేరు, తమ్మిలేరు, గుండేరు వాగుల నుంచి కూడా భారీగా వరద నీరు కొల్లేరు ప్రాంతానికి వచ్చి చేరడంతో కొల్లేరు సరస్సు కాస్త దాదాపు పూర్తిగా నిండిపోయింది. దాదాపు సముద్రం తలపించే విధంగా కూడా కొల్లేరు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే కల్లకూరు సమీపంలోని పెద్దట్లగాడి, చిన్నట్లగాడి మధ్య ప్రాంతంలో ఉన్నాం. ఇటు ఏలూరు, కైకలూరుకు సంబంధించిన రహదారి పూర్తిగా వరదతో నిండిపోయింది. దాదాపు 3 అడుగుల మేర వరద రోడ్డుపై ప్రవహిస్తుంది. ముఖ్యంగా దాదాపు గత 3 రోజుల నుంచి కూడా ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా కొల్లేరుకు భారీగా వరద నీరు చేరడంతో ఇటు 2 రోజుల నుంచి కూడా కొల్లేరు ప్రాంతం పూర్తిగా నిండిపోయింది. అటు కొన్ని లంక గ్రామాలు కూడా, కొల్లేరు పరివాహక లంక గ్రామాలు కూడా నీట మునిగాయి. ఇప్పటికే అధికారులు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే చింతమైన ప్రభాకర్ కూడా కొల్లేరు నీట మునిగిన లంక గ్రామాల్లో కూడా పర్యటించి అక్కడ ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే భారీ వాహనాలను మాత్రమే ఈ లారీ ఏదైతే వరద ప్రాంతం సంబంధించి కైకలూరు, ఏలూరు సంబంధించిన రోడ్లో భారీ వాహనాలు మాత్రమే ప్రవేశిస్తున్నాయి. మిగిలిన ఎటువంటి టూ వీలర్స్ కానీ, కార్లు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వరదల్లో ఇబ్బంది పడదగ నేపథ్యంలో కూడా పోలీసులు నిలిపివేశారు. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం మనం ఈ కొల్లేరు ప్రాంతం వద్ద ఉన్నాం, సరస్సు పూర్తిగా నిండి కుండలా కనిపిస్తున్నది కూడా మనం చూడొచ్చు, విజువల్స్లో మనం చూడొచ్చు. అటు ఏదైతే బుడమేరు ముఖద్వారమైన కొల్లేరు ప్రాంతంలో కూడా పూర్తిగా గ్రామాలు కూడా, కొన్ని గ్రామాలు కూడా నీట మునిగాయి. అక్కడ అధికారులు కూడా ఎవరైతే కొల్లేరు లంక గ్రామాల ప్రజలు వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు గుడివాక లంక, కోమటి లంక, అదేవిధంగా కొన్ని చెట్టునపాడు, కొన్ని లంక గ్రామాలకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టారు. అటు కలెక్టర్ అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించారు. ఎవరు ఏదైతే కొల్లేరు సరస్సు సహజంగా ఉన్న కొల్లేరు సరస్సులో ఈ లంక గ్రామాల ప్రజలు ముఖ్యంగా చేపల వాటిని ఆధారంగా జీవిస్తూ ఉంటారు. ఈ వరదల నేపథ్యంలో కూడా ఎవరు కూడా కొల్లేరులో వేటకు వెళ్ళకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టారు. ఇటు కొల్లేరు లంక గ్రామాల నుంచి కొన్ని రహదారులు కూడా పూర్తిగా నీటమునడంతో అటు లంక గ్రామాలకు బయట ప్రాంతాలకు కూడా రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో కూడా ఇటు దాదాపు 2 రోజుల నుంచి కూడా అక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూడా తెలుపుతున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అటు రామలేరు, అటు బుడమేరు, అదేవిధంగా తమిళేరు కూడా వరద భారీగా రావడంతో పాటు గత 3 రోజుల నుంచి కూడా భారీగా వరద నీరు కొల్లేరుకు వచ్చేరుతుంది. అటు ఏదైతే ఇటు కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా చేపల చెరువులు ఏదైతే వరద ప్రవహించే ప్రాంతంలో, కొల్లేరు సరస్సులో ముఖ్యంగా అటు ఉప్పటేరులో కలిసే ప్రాంతంలో పూర్తిగా చేపల చెరువులు తవ్వడంతో పాటు సాఫీగా వరద నీరు ఉప్పటేరులో కలిసే ప్రసక్తి లేని నేపథ్యంలో కూడా అక్కడ ఎవరైతే అడ్డుగా ఇది కొల్లేరు సరస్సులోని వరద ప్రవహించే ప్రాంతంలో అడ్డుగా ఉన్న అక్రమంగా చెరువులు, చేపల చెరువులు తవ్విన ప్రాంతాలను కూడా అధికారులు గుర్తించారు. ఇప్పటికే వాటిపై కూడా చర్యలు చేపడతామన్నారు. దీంతో పాటు గుర్రపుటెక్క పూర్తిగా గుర్రపుటెక్క వరద ప్రవహించే ప్రాంతంలో గుర్రపుటెక్క పేరుకుపోవడంతో కూడా ఇప్పుడు జేసీబీ పొక్కలతో కూడా గుర్రపుటెక్కను కూడా తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఏదో ముఖ్యంగా ఇటు కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో కూడా, నీట మునిగిన ప్రాంతాల వద్ద కూడా పోలీసులు పికెట్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే కైకలూరు, ఏలూరు, రహదారి వద్ద కూడా పోలీసులు పికెట్లు నిర్వహిస్తూ ఎవరిని కూడా ఈ నీట మునిగిన ప్రాంతాల్లో ప్రవేశించకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో రాంబాబు, సీవీఆర్ న్యూస్, కొల్లేరు ప్రాంతం.